మన ఆర్ట్స్ మన ఎన్సీసీ గేట్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో అప్పుడు యాదయ్య త్రివేణి హాస్టల్ నుంచి కాల్చుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు వచ్చి పోలీస్ స్టేట్ లో దుంకిండు ఆయన బయటికి తీసి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే నీ పేరేం పేరంటే నాకు తెలంగాణ అన్నాడు మీరు ఏ ఊరంటే నాకు తెలంగాణ అన్నాడు నువ్వు ఎందుకు ఇట్లా చేసుకున్నావు అంటే నాకు తెలంగాణ కావాలి తెలంగాణ వస్తే నాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే మా అన్నలకు ఉద్యోగాలు వస్తాయి మా అక్కలకు ఉద్యోగాలు వస్తాయి మా చెల్లెళ్లకు ఉద్యోగాలు వస్తాయి మాకు పారదర్శకత దొరుకుతుంది ఆంధ్ర పాలకులు మమ్మల్ని మా ఉద్యోగాలను కూడా తీసుకొని పోతున్నారు మాకు వచ్చే ఆస్తులు తీసుకొని పోతున్నారు మాకు ఇచ్చే అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పి చిన్న అబ్బాయి అనాథ చరణాలయంలో పుట్టి పెరిగిన బిడ్డ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు నేను వేణుగోపాల్ రెడ్డి శివాలను మోసిన ఇశాంత్ రెడ్డి శివాలను మోసిన అదేవిధంగా సాయి కుమార్ సిరిపురం యాదయ్యతో మాట్లాడే అవకాశం నాకు కలిగింది నాకు ఒక్కసారి సిరిపురం యాదయ్య గుర్తుకొచ్చిండు సిరిపురం యాదయ్య ప్రాణత్యాగం ముందర నా ప్రాణత్యాగం గొప్పది కాదు ఈరోజు తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు రాత్రింబవళ్ళు కష్టపడి రెక్కాడితో డొక్కాడని కుటుంబాల నుండి వచ్చి ఇక్కడ వచ్చి ఒక జీవితంలో అయినా సాధించే వాళ్ళ ఇంటికి పోవాలి ఈ జీవితంలో అయినా సాధించే ఈ తెలంగాణను ముందుకు నడిపించాలి తమ కుటుంబాలను బాగు చేసుకోవాలని నిజాయితీగా ఇక్కడికి వచ్చి అవుతున్నారు దొంగలైతే బారన్ రెస్టారెంట్ లో కూర్చొని చదువుకుంటారు కానీ అంటే పేపర్ లీక్ అయిన వాళ్ళు ఇప్పుడు బారన్ రెస్టారెంట్ లో కూర్చొని చదువుకుంటారు కానీ వీళ్ళందరూ నిజాయితీగా స్టడీ హాల్లలో కూర్చొని 5 రూపాయలు అన్నం తినుకుంటూ మరి చదువుతున్నారు కాబట్టి వీళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలని చెప్పేసి మరి ఆ రోజు నిజానికి బహుజన్ సమాజ్ పార్టీ ఐడియాలజీలో ఫాస్ట్ అంటూ డెత్ అనేది ఉండదు.